సంతోషం చెప్పలేనంత మాటల్లో చెప్పలేనంత సంతోషం ఉంది నిజంగా అందరూ అనుకున్నారు ఇంత మంచి బిడ్డని కన్నందుకి అమ్మకి రుణపడి ఉండాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు ఏమంటారు అందరికీ నా ధన్యవాదాలు అందరికీ కృతజ్ఞతలు ఆ మనసుతో మీరు చూస్తున్నారు వాణ్ణి నన్ను కూడా ఆ లెవెల్కి తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ నిజంగా ఎటువంటి కల్మషం లేకుండా ఏమంటారు శత్రువైనా గాని మిత్రువైనా గాని ఈక్వల్గా అందరిని ప్రేమిస్తూ వస్తున్నాడు మరి అతని గురించి ఏం చెప్తారు వాడు ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాడు వాడు ఎంత ఫ్రెండ్షిప్ క్యాలు ఇచ్చేవాడు కుటుంబానికి ఇచ్చేవాడు బంధువులకు ఇచ్చేవాడు కాబట్టి వాడు ఈ విధంగా ప్రేమిస్తాడని నాకు తెలుసు అదే మెంటాలిటీతో ఉంటాడు వాడు స్నేహానికి ప్రారంభిస్తాడు ఒక్కసారిగా టైటిల్ విన్నింగ్ అనౌన్స్ చేసే టైంలో మీ మొహాలందరూ చూస్తూ ఉన్నాము ఇక దండం పెట్టుకుంటూ ఉన్నావు నువ్వు కూడా అసలుకి ఏమనిపించింది ఆ టైంలో అసలు ఒకలాంటి ఇంతవరకు వచ్చాడు కదా బాబు భగవంతుడే నువ్వు నువ్వు ఉన్నావు నా కొడుకు చాలా దాంట్లో బాగానే ఉండి ఉంటాడు వాడు స్వయంగా వాడు ఏ నటన చేయకుండా రియలిస్ట్ రియల్గా వాడు అట్లనే మాట్లాడిండు కాబట్టి విన్నవ్వాలి దేవుడా అని ప్రార్థన చేసుకున్నా ఆ దేవుడు మాకు గిఫ్ట్ ఇచ్చాడు చాలా అంటే చాలా నేను ఎంత భయపడినా అంత హ్యాపీగా ఉన్నా అసలుకి రెండు చేతులు పైకెత్తినప్పుడు అసలు ఆ టైంలో ఏమనిపించింది ఒకవేళ షన్ను గినుక చేయి పైకెత్తుంటే అసలు అప్పుడు ఆ టైంలో ఏమనుకునేవాళ్ళు మీరు ఇక ఏమనుకునేది ఏముంది నాన్న అది అదృష్టానికి ఎవరో ఒకళ్ళు విన్నవాళ్ళు కాబట్టి సరే అనుకునేదాన్ని కానీ అంతే దానికి అసలు స్టార్టింగ్ నుంచే మేము అనుకున్నాం ఎవరు వచ్చినా నా కొడుకు అంతవరకు రావడమే నాకు గ్రేట్ అనుకుంటా మరి అంతవరకు వచ్చిండంటేనే గ్రేటు ఒక పిల్లలు ఎవరు ఆడితే ఎవరు అభిమానం అసలు ఈ ఆటకి సంబంధమే ప్రజలు ఆ ప్రజల నిర్ణయాన్ని మనం ఏం చేయలేము అబ్బాయికైనా ఉండొచ్చు మా అబ్బాయికైనా ఉండొచ్చు కాకపోతే గొప్పవాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గొప్పవాళ్ళు గొప్ప నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే అసలు ఎవరు ఎవరు దాంట్లో జెన్యున్గా ఆడారు వాళ్ళు రియల్గా ఉన్నారు బయట అంతే ఉన్నారు లోపల అంతే ఉన్నారని గ్రహించారు గ్రహించి వాడిని ఆ లెవెల్లో ఉంచారు వాళ్ళందరినీ నేనైతే ఎప్పటికీ నా కుటుంబం మర్చిపోదు నా కొడుకు మర్చిపోడు నిజం చెప్పాలంటే వినింగ్ది అనౌన్స్ చేసే ముందు అన్నపూర్ణ స్టూడియో బయట కొన్ని బైట్స్ తీసుకుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఒకవేళ సన్నీ అన్నని వెనుక వించేయకపోతే అన్నపూర్ణ స్టూడియో బద్దలు కొట్టిపోయి అసలు నాగార్జునే కొడతామన్నంత ఫీల్ అందరూ అవే టాక్స్ అట్లా నేను ఒప్పుకోలేమ్మా మన అభిమానం అట్లా అనిపిస్తుంది కానీ మనం వద్దు ప్రజల నిర్ణయం కాబట్టి వాళ్ళకి అసలు నమ్మకం ఉండాలనే వాళ్ళకి నమ్మకం అట్లేదు సన్నీ గెలవడని గెలుస్తాడని వాళ్ళు అనుకుని ఉండొచ్చు కానీ అట్లా చేయకూడదు కదా నాన్న పగలగొట్టడం అన్నీ చేయకూడదు ఇంకొక విషయం ఏంటంటే షణ్ముఖ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా షణ్ముఖ్ ఫ్యాన్సే రివర్స్లో వచ్చేసి నేను షణ్ముఖ్ ఫ్యాన్ని బట్ సన్నీ అన్ననే విన్ కావాలని చెప్పేసి అన్నారు వాళ్ళందరికీ నాకు వెరీ వెరీ థ్యాంక్స్ బాబు అంత అది నాకు ఇంకా గొప్ప నిజంగా ఇదే విషయంలో కూడా ఆ సన్నీ అన్న విన్ అయిన తర్వాత కూడా బయట మరి షణ్ముఖ్ వాళ్ళు బయట టాక్ అనమాట 200 మంది పేడ్ ఆర్టిస్ట్ని పెట్టేసి జెండాలు ఇచ్చి పంపించేశారంట నిజమేనా నాకు తెలియదమ్మా నేను లోపల ఉన్నా కదా నాకు అసలు ఏమి తెలియదు అవునంట పేడ్ ఆర్టిస్ట్ని ఒక 200 మందిని అరేంజ్ చేసి జెండాలు ఇచ్చి పంపించేశారంట అంటే జయ జయం కొట్టాలి కదా అని చెప్పేసి సో ఆ టైంలో మన సన్నీ అని ఫ్యాన్స్ మొత్తం రివర్స్లో వచ్చేసారంటే దెబ్బ పారిపోయారంట అవునా అవన్నీ మీ లోపల ఉన్నా నాన్న 1 గంట వరకు బయటికి రాలే కాబట్టి తెలియదు మేము ఎంత టైం పట్టిందమ్మా ఇది టైమింగ్ అనౌన్స్ చేసే టైం 12:30 నాకు 12:30 వరకు బయటకు వచ్చే పనే లేదు లాక్ చేసి పడేస్తారు మీ అందరినీ బయట గేట్ నుంచి వెనుకల నుంచి వెనుక తప్పించేశారంట అది అబద్ధం ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కమ్మా అసలు లాక్ అంటే వాళ్ళు మాకు మేము పోకుండా లాక్ వేశారు అదే మెయిన్ గేట్ నుంచి వస్తుంటే అందరూ జనాలు అంతా ఫ్యాన్స్ వస్తున్నారని హర్యానా ఇంటర్వ్యూ ఏదో అయిందంట తర్వాత మాకు కూడా కనపడ్డు బాబు మేమంతా పోయి ఒక రూమ్లో కూర్చున్నాం వాళ్ళందరూ ఇంటర్వ్యూ వరకు ఆగాలి ఆగాలి ఆగాలని చెప్పారు 12:30 ఏమో ఇంకా తను బయటకు వచ్చేప్పుడు మేము బయటకు వచ్చాం ఇక మాకు కనబడలేక కనబడలే అసలు మేము బయటకు నుంచి అక్కడ నిలబడ్డాం చాలాసేపు నిలబడ్డ తర్వాత ఆ జనాలు మొత్తం కొంచెం తగ్గినాక వచ్చినా అయినా ఉన్నారు మేము వేరే పక్క నుంచి వచ్చినప్పుడు అప్పుడు ఇంకా లోపల నుంచి బాబు వస్తున్నాడు అని బయట నుంచి ఏం పంపలేము రహస్యాలు ఏం లేవు కూడా ఏం లేవు అనుకునేసరికి నైట్ ఏ టైం అయింది
పొద్దుట ఇదైంది నాన్న బీభత్సం అంటే పడిపోతున్నాడు అబ్బాయి. అసలు అసలు ఏంటో అభిమానంలో పడిపోతున్నాడు. ఇంకా బతిలాడా నేను, ఇక వాళ్ళు తట్టుకోలేక ఎవరికి ఏం చేస్తాడా అబ్బాయి. ఇక వాళ్ళంతా ఫ్రెండ్స్ పాపం ఇట్లా పడిపోతుంటే తీసుకెళ్ళి మరి ఎక్కడో ఉంచారంట. నాకు కూడా ఇంతవరకు తెలియదు ఫోన్ ఎత్తాడనలా. ఇప్పటికి 5 వరకు బయటకు వస్తాట, 5కి మోస్తారు. అప్పుడు మనం పోయి కలవాలా. ఇప్పటికి సన్యానం కలవలేదా? కలవడం అంటే ఆ బయటకు వచ్చినాక మేము వెళ్ళాము, కానీ అసలు కలవలేడు అంటే జనం అట్లా ఉన్నారు. ఇంటికి రాలేదు కదా? రాలేగా నానా, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? రాకపోయినా పర్వాలేదు ఇంకా, ఎందుకంటే ఇది మన రెంట్ రూమ్, తట్టుకోలేరు జనాలు. స్టేజ్ మీద ఫస్ట్ టైం అనుకుంటా మీరు మాట్లాడింది, అసలు ఆ టైంలో అన్న నిన్ను చేయి పట్టుకొని ఆ చేతి మీద ముద్దు పెట్టేసి పైకి తీసుకెళ్ళి కళావతి ఇదిగో నువ్వు కోరిన ట్రోఫీ అని చెప్పేసి నీ చేతిలో పెట్టేశాడు, అసలు ఆ టైం ఏమనిపించింది? అబ్బో చాలా మాటల్లో చెప్పలేని ఆనందంగా అమ్మా, చాలా సంతోషమైంది. బాగా గ్రేట్ కదా, అంతమంది మధ్యలో అసలుకి కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు ఆ టైంలో నీ కొడుకు నిన్ను ఆ స్టేజ్ మీద నిల్చోబెట్టేసి ఏమంటారు మోకాల మీద అంగుని అసలుకి సాష్టంగ నమస్కారం పెట్టింది కదా. అవును, అసలుకి ఇంత అంటే బిరుదు ఎవరు తీసుకురారేమో. అసలు వాడు నేను అంటేనే వాడికి బాగా ఇష్టం, అసలు ప్రాణం. ఏ ప్రతి స్టేజ్ మీద మా అమ్మ అంటాడు కదా, ఇక ఆ స్టేజ్లో వాడు ఎట్లా తట్టుకుంటాడు? తట్టుకోలేడు పాపం. అందుకే అంత సంతోషం నేను అడిగిననే, నేను కష్టపడి సాధించిన అమ్మ, నీ కోసమే కష్టపడ్డా అంటే నా కోసం అంటే ప్రజల కష్టమే ఇదంతా, మాకు వాళ్ళే దేవుళ్ళు. మొత్తం 50 లక్షల ప్రైజ్ మనీ ఏం చేయబోతున్నారు చూస్తానన్నా. వాడికి ఇల్లు కట్టాలి ఫస్ట్. ఇల్లు కట్టాలి, ఆల్రెడీ మనకి ఇల్లు వచ్చేసింది ఒక్కసారి, అది ఒక్కసారి యా కనిపిస్తున్నా. 25 లక్షల వర్త్, 500 స్క్వేర్ యార్డ్స్ అనమాట ఫ్లాట్ వచ్చింది అసలుకి. అయిపోయిందమ్మా, చూసారు కదా సూపర్ లాస్ట్. సో స్క్వేర్ మనకి మన ఏమంటే ఫ్లాట్ కూడా వచ్చేసింది, సో ఇల్లు కూడా కట్టేయబోతున్నారు, ఒక బండి కూడా గిఫ్ట్గా ఇచ్చేశారు. సో మంచిగా అన్న కూడా ఇలానే మంచిగా ఏమంటారు అన్ని షోస్ చేస్తూ సీరియల్స్ కానీ మూవీస్ కానీ చేస్తూ మంచిగా హైప్ తీసుకురావాలి, మీకు కూడా మంచి పేరు తీసుకురావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సరే మా లాస్ట్గా అన్న గురించి ప్రజలకి ఫ్యాన్స్ ఓటేసి గెలిపించినందుకు ఏం చెప్తారు? అవును, ఓటేసిన తెలుగు ప్రజలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ.